ఒక బీపీఎల్ వచ్చింది ఒక స్పాన్ ఎర్ర వచ్చింది ఒక స్పాన్ ఎర్ర వచ్చింది ఒక హెవీ వాటర్ ప్లాంట్ వచ్చింది అనేక పరిశ్రమలు చాలా అభివృద్ధి చేశాం అత్యధికాలు సృష్టిస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం మన విద్యార్థులు చదువుకున్న వారికి అందరికీ ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు కూడా చేపడతానని మాటిస్తా ఉన్నాం అంతేకాదు అంతేకాదు అందరికీ తెలిసిందే ఈ మధ్య నేను రాహుల్ గాంధీ గారు కలిసి ముగ్గురం కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి వెళ్ళా లక్ష కోట్లు పైబడి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు వెచ్చించి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నాడు ప్రపంచంతో వచ్చి చూడాలన్నాడు పదరాదు మొత్తం తీసుకెట్టాలి ఏ పేరు రెండు కూడా పనిచేయాలని కూడా తీసుకెట్టాలన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్ ఎప్పుడో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఇంత చెక్కు జనలేదు అది కాంగ్రెస్ పార్టీ అంటే లక్షల ఎకరాల నీళ్లు పారిస్తా ఉన్నారు పూర్తి లేని నాయకులు తెలంగాణ ప్రజల్ని మాయస్ మూడు ఎకరాలు ఇస్తారని ఇంటికో ఉద్యోగం ఇస్తారని పాలిచిన ముఖ్యమంత్రి చేస్తారని నిరుద్యోగం ఒకరికి నిరుద్యోగం పూర్తిస్తారని అనేక మాయ మాటలు చెప్పి మోసం చేసి పదేళ్ళు మోసం చేశారు ఇక చల్లని మోసం పని ఇక తిరుగుబాటే ఆదాయం వదిలించి ప్రజలు చెప్తా ఉన్నాడు అన్న ఇక తరచుగా ఎవరు ఆదేశించున్నారు ఆయనకే దిక్కుమాలి ఎవరికే దిక్కుంది మనలో ఉన్నాడు అక్కడికే దిక్కులేదు అరే ప్రజలు మేము పనికి పోతా ఉంటాం మేము ఉద్యోగానికి పోతాం మేము పిల్లకి పోతాం మేము చదువుకు పోతాం మేము కూలికి పోతాం కానీ మా సమస్యలు చాలా ఉన్నాయి మా అందరి తరఫున మా ఓటు ద్వారా మా ప్రతినిధిగా నిన్న హైదరాబాద్ శాసనసభ పంపిస్తా ఉన్నాం మా గొంతుకై మా గొంతుకై శాసనసభలో మా సమస్యల గురించి మాట్లాడు ఈ ప్రభుత్వం నడవచ్చి మా సమస్యలు తీర్చాలని పంపిస్తే అక్రమం నడవచ్చారు తప్ప మీ గొంతు గారు శాసనసభలో మాట్లాడాలి తప్ప ప్రజల సమస్యల గురించి పోరాటం చేయాలి తప్ప వాటన్నింటినీ వదిలేసి నేను ఓటేసినా నాకు చేత కాదు నీ చుట్టే తిరుగుతా ఇక్కడే ఉంటా అంటే అది ఉంటే లేకపోతే ఐదేళ్ళు అలపడకుండా ప్రజల్లో తిరిగాను నేను ఐదేళ్ళు అలపడకుండా ప్రజల్లో తిరిగాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు కుట్ర చేశారు కాదు కాదు నేనన్నీ రావాలన్నా భయపడదు ప్రజల పక్షాల పోరాటం చేస్తాడు మధురం చేస్తాడు మధురం నియోజకవర్గానికి పాలించేవాడైనా కావాలి లేకపోతే ప్రశ్నించేవాడైనా కావాలి అటు కాని అటు కాని అవసరం లేదు ఇక్కడ పాలించాను డిప్యూటీ స్పీకర్ గా మధురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రశ్నించాము ప్రశ్నించాము
Thank you.